ఏపీలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో దగ్గు జ్వరం జలుబుతో వచ్చేవారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కానీ ప్రస్తుతం విజృంభిస్తున్న జ్వరాలు వైద్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా జ్వరం వస్తే వాటి లక్షణాల ఆధారంగా అది ఏ రకమో డాక్టర్స్ ఒక అంచనా వేస్తారు. ఇక విష జ్వరాలపై ప్రత్యేక కథనం హెచ్ఎంటీవీలో చూద్దాం. జ్వరంతో పాటు కీళ్ల నొప్పులుంటే డెంగ్యూ, శరీరంపై దద్దుర్లుంటే గన్య, తీవ్రమైన జ్వరమైతే టైఫాయిడ్, మలేరియా అని ప్రాథమికంగా భావిస్తారు. కొద్ది రోజులుగా జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు వైద్యులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డయాగ్నోస్టిక్ సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా వ్యాధికారక వైరస్ ఏంటనేది తెలియరాలేదు. శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో సుమారు 20 మందికి పైగా విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహజంగా జ్వరం బారిన పడిన వారికి వారం 10 రోజుల్లో నయమవుతుంది. ఈ గ్రామంలో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని, తరువాత కాళ్లు ఉబ్బడం, చేతులు ముక్కు వాయడం, కీళ్ల నొప్పులు 15 రోజులైనా తగ్గకపోవడంతో ఆ గ్రామస్తులు నరకయాత్ర పడుతున్నామని వాపోతున్నారు. వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి హాస్పిటల్స్కి వెళుతున్నా రోగం నయం కావట్లేదని, వ్యాధి ఏంటో కనీసం డాక్టర్లు కూడా చెప్పట్లేదని ఆందోళన చెందుతున్నారు. దుంపగడప గ్రామానికి చెందిన జ్వరంతో బాధపడుతున్న దుర్గాలహరి అనే బాలిక ఆకువీడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్లు వికటించడం వల్ల మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా దుంపగడప గ్రామంలో అనేక మంది ఈ విషజ్వరం బారిన పడుతున్నారని, వైద్యులు మాత్రం అది కేవలం ఒక వైరల్ జ్వరమే అని కొట్టిపడేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. వైరల్ ఫీవర్లు గతంలో అనేకమైనవి చూశామని, ఈ విధమైన జ్వరం ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ వైద్యులు కనీసం వ్యాధి నిర్ధారణ చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దుంపడ గ్రామంలో ఒక 15-20 రోజుల నుంచి మా ఊర్లో ఒక వింత జ్వరాలు, వింత లక్షణాలతోటి జ్వరం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలు ఏంటనేది ఈ రోజు వరకు వైద్యులు కానీ ఎవరు నిర్ధారించలేక, మామూలుగా మీ వైద్యం జ్వరానికి మా ఇచ్చి కీళ్ళ నొప్పులు కొంటే మందులు ఇచ్చి పంపుతున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే 103-102 ఫీవర్ వచ్చి, హై ఫీవర్ వచ్చి, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు, పాదాలు వాసిపోవటం, ముక్కు దెబ్బలు వస్తాం, ఏసీలో ఉన్నా కానీ చెమటలు పడతాం. ఇలా వింత లక్షణాలు ఉన్నాయి. ఎవరో ఏవి నిర్ధారించకపోతే ఆశా వర్కర్లో, ప్రభుత్వ వైద్యాధికారుల దృష్టి తీసుకెళ్లిన ఆశా వర్కర్లో వాళ్ళు కూడా స్పందించకుండా, వాళ్ళు కూడా గ్రామాల్లో పర్యటించకుండా ఊరికి ఎవరు వారికి గాలి కొదిలేశారు ప్రజల్ని. మీరు ప్రభుత్వ వైద్యాధికారుల దృష్టికి, మీ మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మా గ్రామాన్ని వచ్చి అర్జెంట్ సందర్శించి ఈ రోగ నిర్ధారణ చేసి ఈ రోగం ఏంటో ప్రజలు తెలియజేస్తే మాలో ఉన్న భయాందోళన పోయి మేము ఒక శాంతం చేకూరుతాం. మాకు అర్జెంట్గా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి కేంద్రీకరించడం కోరుతున్నాం. దుంపగడప విషజ్వరాలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. అది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని, దానిని ఏదో వింత జ్వరమని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ వైరల్ ఫీవర్ కు ప్రభుత్వాసుపత్రిలో మందులు లభించట్లేదని, బయట మార్కెట్లో మందులు అందుబాటులో ఉన్నాయని సూచించారు. ప్రభుత్వ ఖజానా కూడా అంతంత మాత్రమే ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇమ్మీడియట్ గా దానికి ఏం చేయాలి అన్న దాని మీద డాక్టర్ గారితో మాట్లాడడం, రేపటి కల్లా ఆ ట్రీట్మెంట్, ఆ క్యాప్సూల్స్ అన్ని, అసెటామివిర్ ఫాస్ఫేట్ అంటారు, అది యాంటీవైరల్ డ్రగ్, సో అది అందరికి సప్లై అయ్యేలాగా చూసుకుంటాం. ఇది సొల్యూషన్ లేని సమస్య కాదు. ఇదేదో వింత జబ్బు అని చెప్పి మీరు టీవీలో వేసేసి కంగారు పెట్టే అక్కర్లేదు. ఇది ఫ్లూ, ఇది ఒక రకమైన ఫ్లూ, టామీ ఫ్లూ టాబ్లెట్లు, ఆర్ ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది, అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉండే డ్రగ్సే, అవి ప్రొవైడ్ చేయడం. గతంలో వచ్చిన వైరల్ జ్వరాలకు మందులు వేసుకున్నా లేకున్నా 3 నుంచి 4 రోజుల్లో తగ్గిపోయేవి. ప్రస్తుతం వస్తున్న జ్వరాల ప్రభావం కనీసం 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజే శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రతను చూపే సిఆర్పి త్వరగా పెరిగిపోతుంది. ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది. వీటిని నిర్లక్ష్యం చేయరాదని, వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.